రూపంలో వస్తే సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్లకు షేర్ ఇవ్వాలి, 41% ఇవ్వాలి. దాన్ని ఎగగొట్టడానికి రాష్ట్రాలను నోరుగొట్టి మొత్తం డబ్బులు మీరే తీసుకొని అన్ని అన్ని కూడా భయంకరమైనటువంటి ఫలితాలు మీ మీ పరిపాలనలో జీడిపి నాశనం అయిపోయింది. గంగానదుల శవాలు తేలిని కోవిడ్ సందర్భంలో మీ చేతగాంతనం వల్ల. ఎస్, అన్ని ఇంకా చాలా ఉన్నాయి. రేపటి నుంచి అగ్గి పెడతాం దేశంలో, ఎక్కడ ఏం పెట్టడం మాకు తెలుసు. మీ అడ్డదిడ్డం పనులకు మీ ఇష్టం వచ్చిన మాటలకు చాలా మర్యాదగా ప్రవర్తించిన ఇప్పటిదాకా, బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు మాట్లాడలే, నాకు ఇంత మంట ఎందుకు మడుతుందంటే వ్యక్తిగతంగా నన్ను నిందించిన నేను మాట్లాడలే, పర్సనల్గా నా మీద పడ్డా నేను మాట్లాడలే, కుక్కలు మరుగుతాయి ఎవడు పడుచుకుంటారని మాట్లాడలే, కేర్ చేయలే. కానీ రైతాంగం యొక్క బతుకుతుంది ఇలా చెలగాట మారుతున్నారు కాబట్టి, పంటలు వేయమని బాధ్యత రైతాంగం చెప్తున్నారు కాబట్టి, మీ మాట నమ్మి ఒకవేళ వడ్డు పండిస్తే రైతులు రేపు పొద్దున మునుగుతారు కాబట్టి, వాళ్ళని ఎట్టి పరిస్థితులు మునిగిపోనియద్దు కాపాడుకోవాలి కాబట్టి నేను ఆవేదనతో మాట చెప్తాను. ఏ వ్యవహారం చక్కగా ఉన్నదండి వీళ్ళది? సింపుల్ ముచ్చటండి, ఒకటే మాట దయచేసి ఎక్కువ లేదు. కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుంటా వడ్డు తీసుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దంటున్నదా? కమాన్ స్టేట్ దా. నేను మా వ్యవసాయ మంత్రి గారిని పంపిస్తా, ఆయన బాగా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. నువ్వు రా డిబేట్కి అడగస్తావు, నువ్వు వంట అంటే మేము వద్దంటున్నావా? ఇన్ని నీళ్లు తెచ్చి, ఇన్ని ప్రాజెక్టులు కట్టి, ఇంత కరెంటు తెచ్చి, ఇలా రైతాంగం కార్లు కొనుక్కుంటున్నారు ఊళ్ళల్లో, ఊళ్ళు ముఖాలు తెల్లవాడ్డాయి, హైదరాబాద్లో కూడా వాపసు పోయి ఇల్లు చదువుకుంటున్నారు ఊళ్ళల్లో, సంతోషపడుతున్నారు. ఒక ధరికి వచ్చే తెలంగాణను నీ చిల్లర రాజకీయం కోసం నీ కంపు నోరుతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మెడల్ వస్తావు, ఎవరు మెడల్ వస్తావు? నీ మెడల్ నాలుగు ముక్కలు చేస్తావు అనుకుంటున్నావు, జాగ్రత్త. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడితే ఊకోడు కేసీఆర్. నన్ను అంటే నేను పడ్డా, కానీ తెలంగాణ రైతులు మోసం చేస్తా, తెలంగాణ రాష్ట్ర ఎకానమీ నాశనం చేస్తా? నో. మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నీతిమంతంగా డిసిప్లిన్గా ఫిజికల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేసినాం, ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంది. అలా వీఆర్ నంబర్ వన్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఇది మా డిసిప్లిన్. మీ చేతగాంతనం వల్ల దేశాన్ని నాశనం పడిచింది. మీరు మీరు వచ్చినాడు 30-40 వేల కోట్ల అప్పుడు, ఇలా 130 వేల కోట్ల అప్పు చేసింది. మీరు ఇది 70-80 లక్షల కోట్ల అప్పులు చేశారు ఈ కేంద్ర ప్రభుత్వం. జీడిపికి రాజ్ చేసినారు, ధరలు పెంచారు. ఏమైందండి అలా ఫలితం? మీరు పెంచిన పెట్రోల్ ధరల వల్ల ప్రతి ఒక్క వస్తువు బగ్గుమంటుంది. అలా అన్ని నిత్యావసర సరుకులు పెరిగినాయి, ప్రతి ఒక్కటి. ఎరువు బస్తా తీసుకొచ్చి రైతుకు అమ్మితే దాని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగిందని వాళ్ళు ధరలు ఇస్తూ ఉన్నారు. పప్పుల ధరలు పెరిగినాయి, ఉప్పుల ధరలు పెరిగినాయి. పెరగంది ఏదైనా ఉందా? ఇవ్వాలి వాళ్ళు ఇవ్వనేమో అనే పరిస్థితి లేదు. ప్రజలు పెట్రోల్ ధర పెరిగింది సార్, మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగింది, మేము ఇస్తాం. ఒక్క పెట్రోల్ ధర కాదు, పెట్రోల్ ధర పెంచడం ద్వారా పేద ప్రజల యొక్క జేబులు దోపిడీ చేసిన వాళ్ళ కొంపలు ఆర్చింది మీరు. అన్ని నిత్యావసర వర్క్ అసలు వాస్తవం స్టోరీ ఇట్లుంటే మీరేందో పవిత్రులు అన్నట్టు, మీ సార్ గొప్పోళం అన్నట్టు, మా అంత సిపాయి లేరు అన్నట్టు అడ్డం పొడుగు మాట్లాడడం. చాలా జాగ్రత్త, ఇప్పటిదాకా క్షమించినాం, ఇప్పటి నుంచి మాత్రం క్షమించాం. కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి కూడా తప్పులు మాట్లాడుతున్నావు కిషన్ రెడ్డి గారు, మంచిది కాదు నీకు. నేను కూడా పనిచేసిన కేంద్ర మంత్రిగా చాలా హుందా ఉండాల, పెద్ద పదవి వచ్చినప్పుడు అంత గౌరవంగా మాట్లాడాలి. ఇది మన హుజురాబాద్ ఎలక్షన్లో పోయి కేసీఆర్ఏ బాధ్యుడు అని మాట్లాడుతుంది. అన్ని అబద్ధాలు, పచ్చ అబద్ధాలు. నేను అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మంత్రి ఉండే, అప్పుడు చేసిన దానివల్ల మేము ఇప్పుడు పెంచిన ధర అని మాట్లాడలేదు. ఇదా ఉందా నీ దగ్గర లెక్క ఆచారం? చూపిస్తావా? వస్తావా? ప్రతి విషయాన్ని కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం మంచి చేయాలి ఎవరికి కూడా? వీళ్ళు రైతాంగానికి బాగా చేసిండ్రా, గిరిజనులకు బాగా చేసిండ్రా, దళితులకు బాగా చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, నిరుద్యోగ సమస్య తీర్చి ఏం తీర్చినండి? పార్టీ వచ్చి నాకు అర్థం కదా, ఎవరు ధరించారు? ఇంకా ఉల్టా రైతులను దొక్కియండి, చంపేయండి. బీజేపీ కార్యకర్తల మీటింగ్లు పెట్టి హర్యానా ముఖ్యమంత్రి చెప్తారు మీరు జైలు కోవడానికి సిద్ధపడండి, 1000 మంది 1000 మంది చొప్పున ముఠాలు తయారై రైతులను దాడి చేయండి. ఇదా ఇదానే మీ పరిపాలన, మీ నీతి. రైతుల మీద కారులు ఎక్కించి కేంద్ర మంత్రులు పోయి ఇదేనా నీతి? ఒక సంవత్సరం నుంచి చేస్తానే రైతులు ధర్నా అక్కడ. మీరు చేసిన దిక్కుమాల కార్పొరేట్ చేతిలో పెడతామంటే వద్దని చెప్పి మొత్తం మార్కెట్ కమిటీలు రద్దు చేస్తారు. వీళ్ళు రైతుల బతుకుని తీసుకుపోయి కార్పొరేట్ల చేతిలో పెడతారు వీళ్ళు. ఎస్, మీరు అదే కదా ప్రయత్నం.
మీది చెప్పడమేమో తేనె ఊసిన కత్తిలాగా రైతు ఎక్కడన్నా నమ్ముకోవచ్చు అమ్ముకుంటాడానండి మూడు ఎకరాలను రైతు ఐదు ఎకరాలను రైతుకు వచ్చి కర్ణాటకలో తమిళనాడులో అమ్ముతాడా ఢిల్లీలో కూడా అమ్ముతాడా సాధ్యమయ్యే పనేనా అంటే ఇరుకబెట్టాలి రైతు ఈ మోసం చేసి కార్పొరేట్ వాడు ఎంత ధర చెప్తే అంత ధరకు అమ్ముకోవాలి ఆయన పొలంలో ఆయన జీతగానికి పనిచేయాలి అగ్రికల్చర్ కార్పొరేటైజేషన్ కోసం చేసిన కుట్ర భయంకరమైనటువంటి పద్ధతులు జరుగుతున్న కుట్ర అన్నిటిని ఛేదిస్తామని బయట పెడతాం ఎస్ డెఫినెట్గా రేపు పార్లమెంట్లో కూడా దద్దరిలో వేస్తాం రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడతాం నీ ధాన్యం సంగతి కూడా పెడతాం రేపు పార్లమెంట్లో ఇప్పుడు కూడా మేము పెడతాం డెఫినెట్గా మా కోటా ఏందో నిర్ణయించమని చెప్పి జిల్లా కేంద్రాలలో ధర్నా వేస్తాం 2600 రైతు కేంద్రాలలో ధర్నా వేస్తాం అవసరం అనుకుంటే ఆల్ ఎమ్మెల్యేస్ పోయి ఢిల్లీలో ధర్నా వేస్తాం ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ మొత్తం తెలంగాణ క్యాబినెట్ తెలంగాణ ఎంపీలు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ప్రజాప్రతినిధులు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల చైర్మన్ అందరం పోయి వేలాది మంది పోయి వడ్లు కొనమని చెప్పి ధర్నా పెడతాం ఢిల్లీలో ఇంకో నాటకం ఏంటంటే పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరిస్తారండి కంప్లీట్ 100% ధాన్యం సేకరిస్తారు తెలంగాణ ధాన్యం ఎందుకు ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీ సమాధానం ఏంటి ఫస్ట్ దాని సమాధానం చెప్పు నీ మెడల సంగతి తోల సంగతి అట్లా ఉండదు పంజాబ్లో మొత్తం సేకరించి తెలంగాణ ధాన్యం ఎందుకు సేకరించరు కారణం ఏంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కూడా మొత్తం ధాన్యం సేకరించాలి 100% ఎందుకు సేకరించరు తెలంగాణలో ప్రొడక్టివిటీ ఎక్కువ దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ ఇయ్యాల మీ కండ్లు మండుతున్నాయి తెలంగాణ రైతులు సంతోషపడితే మీ కడుపులు ఉడికిపోతున్నాయి కాబట్టి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మానుకొని జాగ్రత్తగా మాట్లాడాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలా రైతులు కూడా చూస్తాం ఒక వారం రోజులు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆర్డర్ ఇస్తుందా ఇయ్యని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులు మొన్ననే పోయొచ్చారు నిన్న రాత్రి కూడా నేను మాట్లాడినా ఒక వారం చూద్దాం డిసెంబర్ దాకా వేయచ్చు వారి ఇప్పుడు తొందరపడేసే అవసరం లేదు నిజంగానే కేంద్రం తీసుకున్నాడు సంతోషంగా వేద్దాం వారి కానీ కేంద్రం తీసుకోదు వాళ్ళు రాయించుకున్నారు మనతోని నో నో బాయిల్డ్ రైస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని మీకు ఇచ్చిన స్థితిలో ఉందండి దయచేసి మీరు చూడండి స్పెసిఫిక్ ఇచ్చిన కేటగిరీ ఇంకా ఎఫ్సిఐ మేనేజర్కి ఒక దాంట్లో ఇచ్చారు బ్యాక్ టు బ్యాక్ ఉంది ఒక దాంట్లో ఒక సెంటెన్స్ నేను చదివి వినిపిస్తాను మీకు ఎఫ్సిఐ ఇక్కడ లోకల్ మేనేజర్ గారికి బ్యాక్ టు బ్యాక్ ఉంది సార్ అది మీద కమలాకర్ కాదు 820 ఒకటి ఉంది అది అదంతా మోసం చేశారు ఫైనల్గా చెప్పిన దానిలో ఇక్కడుందండి కృషి భవన్ ఇన్ న్యూఢిల్లీ మీకు ఇచ్చిన దానిలో ఉంది దీని బ్యాక్ పేజీలు ఏముంటుందంటే క్లియర్గా ది జనరల్ మేనేజర్ తెలంగాణ రీజన్ ఎఫ్సిఐ విత్ రిక్వెస్ట్ టు టేక్ ఇన్ రైటింగ్ ఎఫోర్ సైడ్ కమిట్మెంట్ దీని ఉన్నది ఇది రైటింగ్లో తీసుకొని మాత్రమే మీరు తెలంగాణ బియ్యం తీసుకోవాలి మేము దీనిలో కూడా దయచేసి ఇదేమో ఇట్లా పెడతారు కండిషన్లు ఇవి అధికారిక ఉత్తర్వులు కృషి భవన్ నుంచి వచ్చే ఆర్డర్స్ ఇక్కడ మీరు వరేయండి మేము మెడల్ పంచాలి ఎవరిని మెడల్ పంచాలా ఈ ఆర్డర్ ఇచ్చిన మెడల్ పంచానా నీ మెడల్ పంచానా ఎవరి మెడల్ పంచాలా ఈ కాపీలో ఉందండి దీనిలో బ్యాక్ టు బ్యాక్ ఉంది దీనిలో వన్ పేపర్ ఇచ్చినాం మేము దీనిలో క్లియర్గా ఉంది లాస్ట్ ఇక్కడ ఉండబడే ఎఫ్సిఐ జీఎంకి ఇచ్చిన ఆర్డర్ చూడండి నిదానంగా మీకు చూసుకోవచ్చు ఆర్డర్స్ ఏమో ఇవి నిన్నగాక మొన్న 3 రోజులనే సెక్రటరీలు పోయారు ఫైనాన్స్ సెక్రటరీ అండ్ అగ్రికల్చర్ సెక్రటరీ కాలు కొడితే మెడకు లేదు 60 లక్షల ఎకరాలు లేదు శాటిలైట్ చూపడం మేము అవద్దని చెప్తాం దా హెలికాప్టర్స్ పంపిస్తాను నేను తిరుగుదురా వాస్తవాలు ఈ విధంగా ఉంటాయి చెప్పే తప్పుడు మాటలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెదులుకోవాలి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ ఇప్పటిదాకా క్షమించడం కానీ ముందర క్షమించము పిచ్చి పిచ్చి కూతలు కూస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలను తప్పుదోదు చెప్పించే మాటలు మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడతాం జాగ్రత్త ఇప్పటిదాకా మన్నించినా కానీ ఇక మన్నించము థ్యాంక్ యూ
అదో కేఆర్ఎంబి తోక ఏమి కేఆర్ఎంబి నీకు ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా బాగా రాహుల్ ఆర్ యూ సపోర్టింగ్ కేఆర్ఎంబి ఆర్ యూ వెల్కమింగ్ కేఆర్ఎంబి గజెట్ నిజమే గజెట్ ఏం గజెట్ గజెట్ సేమ్ సెంటర్ వై దే ఆర్ నాట్ రిఫరింగ్ దిస్ టు సి3 సెక్షన్ 3 కింద వై ఆర్ యూ నాట్ రైటింగ్ అన్ ఆర్టికల్ యాజ్ ఎ తెలంగాణ బిడ్డ ప్లీజ్ రైట్ వై ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఏం అసమర్థత కేంద్ర ప్రభుత్వానికి ఈజ్ ఇట్ నాట్ ఏ ఇనిఫిషియంట్ గవర్నమెంట్ నాట్ టు రెఫర్ ద మ్యాటర్ టు ద ట్రిబ్యునల్ కొత్త రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రానికి నీళ్ళు రావద్దా కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఓ డ్రామానా దొంగ డ్రామా దమ్ముంటే కేంద్ర ప్రభుత్వానికి మొన్న నేను పోయిన 3 నెలల కింద పోయినప్పుడు ఆ మంత్రిని అడిగిన ఏమైనా ఎందుకు చేయరా అసలు మీ కథ ఏందని మీరు సుప్రీంకోర్టులో కేసు వేసిన సార్ విడ్రా చేసుకోమని విడ్రా చేసుకున్నాం నవాయం డిమాండింగ్ మిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నిజాయితీ ఉంటే ఇమీడియట్లీ రిఫర్ టు ట్రిబ్యునల్ మా తేల్చండి తెలంగాణ నీటిపాడ తేల్చండి మాకు ఎంత వస్తే అంత వస్తుంది మీకు ట్రిబ్యునల్కి రిఫర్ చేయడానికి 7 ఏళ్ళ ఒక కేంద్ర ప్రభుత్వానికి ఫస్ట్ టెల్ మీ దట్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ వాట్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఈజ్ డూయింగ్ వాట్ ద యూనియన్ మినిస్టర్ హియర్ ఈజ్ డూయింగ్ ఇక్కడ గెలవాలి ఓట్లు కావాలి తెలంగాణ నీళ్ళద్దా మరి ఎందుకో మాట్లాడరు అడ్డం పొడు మాట్లాడతారు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చిండ్రు అందరికి ఇచ్చానండి ఇచ్చినారు వ్యవసాయ శాఖ నేను ఏమంటున్నా రైతాంగం ఏ పంటలు వేయాలనేది మీ స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించండి వాళ్ళు ఆల్రెడీ మీటింగ్లు పెడుతున్నారు చెప్తున్నారు ప్రత్యామ్నాయ పంటలే వేసుకోండి మంచి లాభం జరుగుతుంది రెండు పంటలు వండేయచ్చు ఇప్పుడు నువ్వులు వేయచ్చు ప్లస్ పెసర్లు వేయవచ్చు వరి కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కొంతమంది మూర్ఖంగా పిచ్చిగా మరి నీళ్లు తెచ్చారు కదా ఎందుకు తెచ్చినారు వరి పంట వేయకపోతే ఎట్లా అని మాట్లాడుతుంది నీళ్లు తెచ్చింది పంటలు వేసుకోమని వరి పంట వేసుకోమని కాదు ఏ పంట అయినా వేసుకోవచ్చు ప్రభుత్వం పెట్టుబడి ఉండదు తొందరగా పడుతుంది ప్రభుత్వం మీకు పెట్టుబడి ఇస్తుంది కరెంట్ ఇస్తుంది నీళ్ళు ఇస్తుంది భూగర్భ జలాలు పెంచింది మీరు పంటలు పండించి మంచిగా బతకమని కదా ఈ సన్నాసుల చేతులు పడమని కాదు కదా చాలా ఉన్నాయి పంటలు అద్భుతమైన పంటలు పడతాయి ఎస్ ప్లీజ్ ఏ విపక్షమే ఎవడెవడు తలకాలేనోడు ఎవడు ఎవడు వాడు ఒకటే ఉందే నీ నీ ఒకటే కరెక్ట్ కాదు ఒకటి చెప్పు ఫస్ట్ నువ్వు ఒకటి నువ్వు చెప్పా ఏ విపక్షమో చెప్పు ఏ విపక్షమయా నువ్వు ప్లీజ్ బీ పేషెంట్ ఏ విపక్షమో చెప్పు నువ్వు వాడు తలకాయనున్నాడా తోకున్నాడా మంచిగా గాడిదా గాడిదా నాకేం తెలుసు నాకు తెలియదు నువ్వు చెప్పు ఏ విపక్షమో మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చిపెట్టా ఈ ప్రశ్నే చెప్పు ఆగ్రో ఇండస్ట్రీస్ కాదు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అది నీ బుడముండ వాదన తలా తోకలేని వాదన ఎవడా మాట్లాడాడు నాకు అర్థం కాదు ఫుడ్ నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు ఆడవాడు తీసుకురాపో అట్లే అంటారు మరి ఎట్లా అంటారు నువ్వెట్లా అంటారు నువ్వు మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా దానికి 2-3 ఏళ్ళు పడుతుంది 4 ఏళ్ళు పడుతుంది పట్టరా నీ కూడా ఉండాలి కదా జ్ఞానం ఇప్పుడు ఇంకా ఫైట్ చేస్తాం 100% రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైన అన్ని రకాల పోరాటాలు చేస్తాం ఎస్ ఇప్పటి వరకు మేము కొద్ది గొప్ప పేషెంట్గా ఉన్నది ఎందుకంటే ఎందుకు అనవసరమైన కయ్యం కొత్త రాష్ట్రం దీన్ని మంచిగా కొంచెం ఒక సెట్ చేసుకుందాం ఒక పెట్టిన ఇప్పుడు సెట్ చేసుకున్నాం ఆర్థికంగా 1 ఉన్నాం పంటలు పండించేదాని 1 ఉన్నాం పర్ క్యాపిటా పవర్ యూజ్లో 1 ఉన్నాం ధాన్యం సేకరించేదాని 1 ఉన్నాం సంక్షేమ రంగంలో 1 ఉన్నాం దళిత బంధు లాంటి అద్భుతమైన విప్లవాత్మక పథకాలు తెచ్చిన దాని 1 ఉన్నాం కన్ను మండుతున్నాయి గజ్జును వణుకుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తారు కదండి రాయచూరు ఎమ్మెల్యే కర్ణాటక మంత్రిని కూర్చోబెట్టి తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటున్నారు ముఖం మీద ఉమ్మేష్ సిగ్గుండాల అధికార మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని తెలంగాణ కలపాలని తీర్మానాలు చేసింది గ్రామ పంచాయతీలలో నేను ఏమంటాను తర్వాత బ్రదర్ అది నేను రేపు మాట్లాడతా మీకు రేపటి నుంచి రోజు విందే నేనే మాట్లాడతా డైరెక్టర్ నేనే రంగంలోకి ఎందుకు దిగినా అంటే ఈ చిల్లరగాళ్ళు
ఈ కిరికిరి గాళ్ళు కిరాయి గాళ్ళు వీళ్ళు తెలంగాణ నాగం చేస్తే కేసీఆర్ మౌనం పాటిస్తాడా? నా ప్రాణం పోయినా సరే ఎంత కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చినో ఎంత ఇష్టపడి దీన్ని డెవలప్ చేసినో నాకు ఒక మాట బాగా గుర్తుందండి. టిఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ హైదరాబాద్లో ఇనాగరేట్ చేసినాడు. తమిళనాడు నుంచి పిఎంకే అధ్యక్షుల వారిని పిలిచినండి రామదాస్ గారు, ఆయన వచ్చిండు.